కాంగ్రెస్ పార్టీకి 38.85% ఓట్లు వస్తే మనకు 37% ఓట్లు వచ్చినాయంటే 1.85% తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం. సరే, మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చినాయి. ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. బాధ లేదు, ఎందుకంటే నిరాశ ఉంది కానీ బాధ లేదు. బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు 2 టర్ముల అవకాశం ఇచ్చినారు. 2 టర్ముల అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసినాం. ఈసారి సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు. ఒక రకంగా మంచిదే ఇది, ఎందుకంటే చాలాసార్లు మనకు ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి విలువ కొన్నిసార్లు తెలియదు. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే వీళ్ళు చేసే విధవ పనులు ఎట్లాగూ చేస్తారు, మనం వద్దన్నా చేస్తారు వాళ్ళు. అవి చూసినాక మళ్ళొక్కసారి వాళ్ళ గ్రామాల్లో అనుకుంటున్నారు ఆల్రెడీ, అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా, అయ్యో కేసీఆర్ గారు లేరా అనే బాధ ఇవాళ గ్రామాల్లో కనబడుతున్నది. అందుకే నేను అంటా ఉన్నా, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది. తప్పకుండా తిరిగి అదే ప్రజలు, ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరపాటుతోని కొంత వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇవాళ మీరు చూస్తున్నారు హైదరాబాద్లో 10 ఏళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు. మరి ఈరోజు చిన్నపిల్లల బర్త్డే పార్టీలో కూడా ఒక అర్ధగంట కరెంటు పోగానే పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు. కరెంటు పోగానే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. నాకంటే బాగా మీకే తెలుసు, పోతుందా కరెంటు? పోతున్నది కరెంటు. చూడండి, ఒక 60 రోజుల్లో ఎంతమంది బాధపడుతున్నారు ఒక్కసారి చూడండి. గ్రామాలలో కూడా మీరు చూస్తే రైతులు కొంతమంది పాపం వీళ్ళు చెప్పిన మాటలు నాగమైంది.